నమస్కారం, సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు శ్రీదేవి. ఈనాటి వార్తల్లోని వివరాలు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గాంధీ సిద్ధాంతాలు నేటి ఆవశ్యకత అనే కార్యక్రమంలో అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మాణిక్యవరప్రసాద్ హాజరైనారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాత్మాగాంధీ మనవడు ప్రొఫెసర్ రాజ్మోహన్, గాంధీ విద్యావేత్త విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు మాట్లాడడం నా లైఫ్లో చాలా ఆనందంగా ఉందన్నారు. గాంధీజీ గురించి వారికి ఉన్న సత్సంబంధం వివరించారు. అనంతరం తెలుగు నాటిక గాంధీ పాట పుస్తకంను ఆవిష్కరించారు. రాజామోహన్, గాంధీ దంపతులు అతిథులు జ్ఞాపక సాల్వాతో సన్మానించారు. అనంతరం స్వతంత్ర సమరయోధులు భాగ్యమణి, రాజామోహన్, గాంధీ జ్ఞాపక సాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వతంత్ర సమరయోధులు భాగ్యమ్మ, సుబ్రహ్మణ్యం, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Therefore, I will speak to you in English, and I hope that what I am trying to say will reach your ears and your minds. I, of course, want to pay my respects to the president of this meeting, Subramanian Varu. I want to pay my respects to Dr. Manikyavara Prasad Rao, who has created this amazing institute and who has done so much, not only in Guntur, but in Andhra and indeed beyond. I respect him very much and I want to pay my tribute to him. And then there is this, my wonderful older sister here, Bhagyamma. Her husband died in the Quit India movement. My grandmother Kasturba died in the Quit India movement. So I feel that Bhagyamma and I are, we are related. Of course, I want to thank my wonderful friend Dr. Anjaya. Where are you? Yeah. See, Dr. Anjaya has been looking after me, and Mrs. Anjaya have been looking after my wife and me for the last two or three days, helping me in so many different ways. He is an amazing scholar, but more than that, he is a wonderful human being. So I'm very grateful to him also. Now, I'm 83 years old. I'm now older than Mahatma Gandhi was when he was still. గుంటూరు నగరంలో ఓట్లు గల్లంతయ్యాయంటూ గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాదర్తి రమేష్ గాంధీ, పాదర్తి మోహన్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుంటూరు నగరంలో ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఓటర్ లిస్టులో ఓటర్లు గల్లంతయ్యాయని తెలిపారు. రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వాగ్దానాలు చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని వాస్తు తెలుస్తూ ఉంది. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అబద్ధాలు ఆడండి, మీరు కూడా ఆయన చెప్పినట్టు మీరు చెప్పమని చెప్తే, నేనైతే చెప్పను, ఏం చేస్తానో అదే చెప్తాను తప్ప అబద్ధాలు చెప్పనని చెప్పేసి నిజంగా ఓడిపోవటాన్ని కూడా నిర్ణయించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు చూస్తుంటే మీరు ఎన్నో వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదంటే నిజంగా ఇది మోసపూరితమా కాదా అని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. ఆయన రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఎక్కడ కూడా రుణమాఫీ అని సంబంధించి రూపాయి ఇవ్వాల్సి వస్తే 10 పైసలు 5 పైసలు ఆ విధంగా ఇచ్చేసేసి రుణమాఫీ చేశారని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా డోక్రా సంబంధించి రుణమాఫీ చేస్తా అని చెప్పేసి
మహిళలందరినీ మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళకి రుణమాఫీ చేయకుండా డోక్రా మహిళలకి తలా ఒక 10,000 అకౌంట్లు వేస్తానని చెప్పేసి అది కూడా అబద్ధం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14 ఎన్నికల ముందు ప్రజల ముందుకు వచ్చి అనేక వాగ్దానాలు చేసి నేను వస్తేనే తప్ప ఈ రాష్ట్రాన్ని, నేను చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని, నేను వస్తే తప్పితే ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగేటువంటి, అభివృద్ధి చేయగలిగేటువంటి పార్టీ కానీ నాయకులు కానీ లేదని చెప్పి ప్రజల ముందుకు వచ్చి అనేక వాగ్దానాలను చేసి తద్వారా ఎన్నికల్లో గెలిచిన తర్వాత 3.5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలని గమనిస్తూ మనం ప్రజల్లోకి వెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం చెందిన వైఫల్యాలని ప్రజలకు తెలియజేయాలి, మరి గ్రామ గ్రామాన పల్లెల్లో కానివ్వండి, అనేక బలహీన వర్గాలని నివసించేటువంటి గ్రామాలకి పట్టణాలకి వెళ్ళి ప్రజల్లో ఉన్న కష్ట నష్టాలను తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతో మన రాజన్న కుమారుడు ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 1 సంవత్సరం కాలం పై నుంచి కూడా పాదయాత్ర చేస్తూ ఉంటాం, మనం చూస్తూనే ఉన్నాం. 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమంను శ్రీకాళహస్తిలో 6వ వార్డు నందు శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ ముత్యాల పార్థసారథి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మిన్నల్ రవి, కమిషనర్ రమేష్ బాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, కౌన్సిలర్లు సుప్రజ, విజయలక్ష్మి, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి సాయిబాబా ఆలయం సమీపంలో చెరుకు ట్రాక్టర్ బస్ ఢీకొనడంతో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను 108 అంబులెన్స్లో దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించారు.